నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతు బడి. నా పేరు రాజేందర్ రెడ్డి. ఈరోజు ఈ వీడియోలో మనం ఉల్లిగడ్డ విత్తనాలు సాగు చేస్తున్న రైతు అనుభవం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉల్లిగడ్డ పంట చాలామంది సాగు చేస్తూ ఉంటారు. ఉల్లిగడ్డ పంట సాగు కోసం విత్తనాలు సాగు చేస్తున్న రైతులు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు. వారిలో మనతో పాటు ఉన్న రైతు ఒకరు. ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు పూర్వ మెదక్ జిల్లా, ప్రస్తుత సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పక్కనే ఉన్న రంజోల్ గ్రామం ఇది. తాటి చెట్టు మోహన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వీళ్ళు ఇక్కడ చాలా భూమిలో ఈ పంట సాగు చేస్తూ ఉన్నారు. గతంలో ఎప్పుడైనా సాగు చేశారా? ఇది తొలిసారిగా ఉల్లిగడ్డ విత్తనాలు సాగు చేస్తున్నారా? ఉల్లిగడ్డ సాగులో వారికి ఎంత అనుభవం ఉంది? మొత్తం దీని సాగు కోసం ఎంత విత్తనం వేసుకున్నారు? ఎంత కాలం పంట పండిస్తే ఎంత దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంది? ఎరువులు, పురుగు మందుల అవసరం ఎంతవరకు ఉంటుంది? వాటి కోసం ఎంత ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది? అదేవిధంగా నీళ్లు ఇచ్చుకోవాలంటే ఎన్ని రోజులకు ఒకసారి నీళ్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది? మొత్తంగా ఇతర ఖర్చులు ఏవైనా ఉంటాయా? ఆ ఉల్లిగడ్డ విత్తనాలు పండించిన తర్వాత వాటిని ఎక్కడ అమ్ముకోవాల్సి ఉంటుంది? వాటికి మార్కెట్లో ఏం ధర లభించే అవకాశం ఉంది అనే పూర్తి స్థాయి సమాచారం మనం రైతు మోహన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మీరు ఉల్లిగడ్డ పంట ఎన్నాళ్ళుగా సాగు చేస్తున్నారు? ఇది మొదటిసారి. ఇంతకుముందు మా ఫ్రెండ్స్ వాళ్ళు వేసిండ్రు ఉల్లిగడ్డ సీడ్. మొదటిసారి ఉల్లిగడ్డ పండించడం? ఉల్లిగడ్డ పండించలేము. ఉల్లిగడ్డ కూడా ఎక్కడ పండిస్తాం? ఎక్కువ పండిస్తాం మేము కూరగాయలు, వంకాయ, బీరావి. అయితే ఈ పొలంలో విల్ట్ వస్తుంది రెగ్యులర్ గా. విల్ట్ సమస్య వచ్చి పంట అంతా తొందరగా పోతుంది. అందుకని ఫస్ట్ టైం మేము సీడ్ వేసాం. మా ఫ్రెండ్స్ వాళ్ళతో చూసింటాము. ఎక్కడ వాళ్ళు ఎక్కడ వేస్తారు? ఇక్కడ రంజోల్ నారాయణ రెడ్డి అని, ప్రవీణ్ అని వాళ్ళంతా తీసిండ్రు. ఇంతకు ముందు వాళ్ళని చూసి మీరు కూడా ఇది వేసినారు? అవును. ఎన్ని ఎకరాలు వేసినారు? ఇక్కడ ఎదురుగా ఉంది, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది, వేరే దగ్గర మొత్తం 10 ఎకర్స్ ఉంటాయి. మొత్తం 10 ఎకరాల్లో ఉల్లిగడ్డ విత్తనం వేసిన? ఉల్లిగడ్డ సాగు చేసిన అనుభవం కూడా ఏమీ లేదు, కానీ ఫస్ట్ టైం మాత్రం ఉల్లిగడ్డ సీడ్. ఎర్ర ఉల్లిగడ్డేనా ఇది? ఏ వెరైటీ? చాలా వెరైటీస్ ఉంటాయి కదా ఇందులో. మీరు వేసుకున్నది ఏ వెరైటీ? లోకల్ వెరైటీ. లోకల్? మీకు ఈ చుట్టుపక్కల బాగానే సాగు చేస్తారు కదా, ఈ జైరాబాద్, సదాశివపేట ఈ ప్రాంతంలో అక్కడ ఏరియాలో, బుదేరా ఏరియాలో బాగా వేస్తారు. ఇప్పుడు దీనికోసం మరి విత్తనం ఎక్కడ నుంచి తెచ్చుకున్నారు మీరు? మేము ఇక్కడ మన్నెల్లి అని ఉంది కర్ణాటకలో. కర్ణాటకలో అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాం. సీడ్ అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నారు? తీసుకున్నాం. అంటే సీడ్ అంటే ఉల్లిగడ్డ సీడ్? ఉల్లిగడ్డనే. ఉల్లిగడ్డనే. ఉల్లిగడ్డ ఎకరానికి 8 నుండి 10 క్వింటాల్ పడుతుంది సైజును బట్టి. ఎకరానికి 8 నుంచి 10 క్వింటాల్? అంటే కొంచెం చిన్న సైజు ఉంటేనే తక్కువ పడుతుంది, పెద్ద సైజు ఉంటే 10 క్వింటాల వరకు పడుతుంది. ఎట్లా పడ్డది ధర మామూలుగా? 12 రూపాయల కేజీ పడుతుంది. 12 రూపాయలకు కేజీ? కేజీ. 12 రూపాయల కేజీ అంటే క్వింటాకి వచ్చేసి 1200. ఒక ఎకరానికి వచ్చేసి 10 క్వింటాల్ పట్టిందంటే 12,000 రూపాయలు విత్తనానికి ఖర్చు అయింది. 11-12,000 విత్తనానికి ఖర్చు అయింది. అంతకంటే ముందు ఇంత పోయిన సంవత్సరం ఏం పంట ఉండే ఇందులో? దీనికంటే ముందు ఇందులో టమాటా ఉండే, మొత్తం పోయింది. టమాటా ఏం లాభం రాలే? లాభం రాలే. విల్ట్ వచ్చింది మొత్తం. మొత్తం విల్ట్ వచ్చి తీసే మందులు పోసినా ఏం చేసినా కంట్రోల్ కాలేదు. కంట్రోల్ కాలే. అందుకే చెరుకు దొక్కుదాం అనుకున్నాం, ఒకసారి చూద్దాం, కొత్త పంట వేసి చూద్దాం అని చెప్పేసి అనుకున్నారు. పంట మార్పు చేసి ఎప్పుడు ఏ నెలలో వేసుకున్నారండి ఈ పంట మీరు? ఇది డిసెంబర్ 1st వీక్ డిసెంబర్ ఫస్ట్ వీక్ 2022 డిసెంబర్ 1st వీక్లో వేసుకున్నారు. ఇప్పుడు మనము మార్చి 1st వీక్లోకి వచ్చినాం. జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చి 3 నెలలు అయిపోయింది. ఇంకొక 1 మంత్ 1.5 మంత్లో మొత్తం అయిపోతాయి. ఇదంతా ఉల్లిగడ్డ పువ్వు అంటారా? ఇప్పుడు దీని పువ్వు అంటారు. ఫ్లవర్స్ విత్తనాలు ఉంటాయి ఇందులో. ఇందులో విత్తనాలు ఉంటాయా? అంటే ఉల్లిగడ్డ విత్తనాలు ఏ సైజులు ఉంటాయి చూసిండ్రా మీరు ఇంతకు ముందు? ఎట్లా ఉంటాయి మామూలుగా? సన్నం నల్లగా ఉంటాయి. సన్నం నల్లగా ఉంటాయి. ఆవాలు ఉంటాయి కదా, ఆవాల మాదిరి. ఇప్పుడు మనకు ఫైనల్ గా వచ్చేది అవే పంటనా? ఇప్పుడు ఈ ఫ్లవర్ ఇంకా కొంచెం పెరుగుతుందా సైజు? మనకు 1 మంత్ పడుతుంది ఇంకా. ఇంకా నెల 15 రోజులు పెద్ద పెద్ద ఒకసారి కట్ చేయాలి, చిన్న చిన్నది వస్తుంది కదా, సెకండ్ టైం, థర్డ్ టైం, ఇట్లా 2-3 సార్లు అంటే ముందు వచ్చింది, ముందు కట్ చేసేసి హార్వెస్టింగ్ చేస్తారు. ఎట్లా చేస్తారు అంటే ఇది ఒక ఫ్లవర్ కాగానే ఇది కట్ చేసుకుంటారు? కాడదింపేసి అన్ని ఒక దగ్గర పోగు చేసి దీన్ని కొట్టి ఏమైనా చేస్తారా? మిషన్ వేస్తారు. మిషన్ కేసేస్తారు. ఆ సీడ్ ఆవాల లాగా వచ్చేస్తాయి. ఆవాల లాగా వస్తాయి. వాటిని తీసుకోవాలి. తీసుకొని మార్కెట్. ఓకే. మీరు 3 నెలల క్రితం ఈ విత్తనం వేసుకున్నారు. ఎకరానికి దాదాపు 12,000 రూపాయలు విత్తనానికి ఖర్చు అయిందని చెప్పినారు. అంతకంటే ముందు దుక్కి దున్నుకోవడానికి కూడా ఒక 5-6 వేల రూపాయలు ఎకరానికి అయి ఉంటుంది. దుక్కి దున్ను, రూటవేటర్ వేసి, బోదె కోసి, తర్వాత మళ్ళా పంట పెట్టినాక 15 డేస్కు గడ్డి మందు కొట్టినాం. గడ్డి మందు కొట్టినారు. మళ్ళీ ఎరువు ఏమైనా వేసుకున్నారా ఈ భూమిలో? వేసుకున్నాం. ఫస్ట్ డిఏపి వేసుకున్నాం దుక్కికి. దుక్కి దున్నేటప్పుడే ఇప్పుడు ఎంత దూరం తీసుకున్నారు ఈ సాల్కు ఈ సాల్కు మధ్య? 5 ఫీట్ ఉంటుంది. 5 ఫీట్ ఉంటుంది. బెడ్ మీద 3 లైన్లు పెట్టినాం. 3 లైన్లు, అటు ఒక లైన్, ఇటు ఒక లైన్, ఇటు ఒక లైన్, ఇక్కడ ఒకటి. దానికి దీనికి మధ్యన ఒక 6 ఇంచులు 7 ఇంచులు గ్యాప్ 8 ఇంచులు గ్యాప్ తీసుకున్నారు. ఇట్లా మొక్కకు మధ్యన 1 ఫీట్ దూరం తీసుకున్నట్టు. వాటర్ మేనేజ్మెంట్ కంపల్సరీ. 2 లాటర్ పైప్. ఈ 3 లైన్లు వేసుకున్నారు కాబట్టి 2 లైన్ల పైప్ వేసుకోవాలి లాటర్లు. అటొకటి ఇటొకటి ఇటొకటి. ఇది మధ్యలో దానికేమో అటువైపు ఇటువైపు అందుతుంది. అవతల దానికి ఆ లైన్ ఇస్తుంది, ఇవతల దానికి ఈ లైన్. ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారు వాటర్? వాటర్ డే బై డే
డే బై డే రెగ్యులర్ ఇచ్చినా కూడా దీనికి తక్కువనే పడుతుంటాయి, వాటర్ బాగా కావాలి. అంటే మనది ఉసుక నేల లాగా ఉంది. అవును, ఇది కొంచెం నల్ల రేగడి కాదు, అట్లా ఎర్ర నేల కాదు, కొద్దిగా ఇసుకుంది. రేగడి అంటే మనకు తక్కువ వాటర్, ఒక రోజు గ్యాప్ ఇచ్చినా నడుస్తా, టూ డేస్ గ్యాప్ ఇచ్చినా నడుస్తా. సో ఇట్లా మీరు వాటర్ ఇస్తున్నారు, తెగులు ఏమైనా వచ్చిందా ఇప్పటి వరకు? మరి తెగులు ఏం లేదు, ఏం రాలేదా? అంతకు ముందు ఈ భూమిలో విల్ట్ సమస్య ఇట్లాంటివి బాగా వచ్చిందన్నారు, దాని అట్లాంటిది దీనికి ఏమి ఇబ్బంది కలిగించదు? ఏమి ఎఫెక్ట్ కాలే, ఏమి ఎఫెక్ట్ కాలే. అయితే ఇప్పటి వరకు అయ్యేది, ఇప్పుడైతే ఏం ఛాన్స్ లేదు, ఇంకా లేదు. ఇప్పుడు వేరే మందులు స్ప్రే చేయాల్సిన అవసరం గానీ వేరే పెట్టుబడి ఏం అవసరం లేదు. టూ టైమ్స్ న్యూట్రియన్స్ కొట్టినాం, న్యూట్రియన్స్ ఎందుకు బాగా ఎదగడం కోసం స్టార్టింగ్. ఇప్పుడు ఏం చేయలే, ఇప్పుడు ఏమైనా స్ప్రే చేస్తే ఈ తేనెటీగలు ఉన్నాయి కదా, అవునా, తేనెటీగలు కనబడుతున్నాయి బాగా, చనిపోవడానికి ఆస్కారం ఉంటుందని స్ప్రే చేయలే. ఏం అవసరం లేదు కూడా, ఏం లేదు, అంతా నీట్ గా ఉంది. అవును, చిన్న తేనె ఈగలు బాగా కనబడుతున్నాయి ఇప్పుడు, ఇక్కడ ఒకటి అక్కడ ప్రతి చెట్టుకు ఉన్నాయి. అవును, ప్రతి చెట్టుకు ఉన్నాయి. సో ఇట్లాంటి వాటికి డ్యామేజ్ కాకూడదు అని చెప్పేసి కెమికల్ ఏం పోలేదు, స్టార్టింగే నోటీస్ కొట్టుకున్నాం. ఇప్పుడు మరి మీరు చెప్పినారు ఆల్రెడీ విత్తనానికి ఒక 12,000 రూపాయలు అయింది, దున్నకాలకి అయితే ఏంది బోదెలు పోసుకోవడానికి ఒక 5,000-6,000-20,000 వరకు అయి ఉంటుంది కదా. తర్వాత ఇంకా ఎరువులు వేసుకున్నారు, ఎంత మొత్తం ఎంత పెట్టుబడి ఖర్చు అయింది ఇప్పటికి సుమారుగా ఎకరాకి? ఎకరాకి 2 బ్యాగులు డిఏపి వేసినాము, తర్వాత ఒకసారి కలుపు తీసినాము, ఒకసారి కలుపు తీసినాము, మళ్ళీ ఏం లేదు, ఇక డ్రిప్ల పటిగేషన్ వేస్తున్నాం. డ్రిప్లో ఎరువు ఇచ్చుకుంటున్నారు ఎందుకంటే చెట్టు పెరగాలి. ఎకరానికి 2-3 కేజీస్ ఒక రోజు తప్పించి 3 డేస్కి ఒకసారి 1919-1261 అవి మొత్తం ఇప్పటి వరకు మరి సుమారుగా ఈ 10 ఎకరాలు చేస్తున్నారు కదా, ఒక ఎకరానికి సగటు ఎంత పెట్టుబడి అయి ఉంటుంది ఎరువులకి? 40-50 వేలు వచ్చింది. 40,000 వరకు పైన, 40-50 అంటే మీరు ఆల్రెడీ ఫస్టే విత్తనాలకే 12,000 దాకా పెట్టుకున్నారు. అది ఇది కలుపుకు ఒక 4-5 వేలు అయితే ఎకరానికి. కలుపు తీపించుకున్నారా? కలుపు తీపించుకున్నాం ఒకసారి, ఒకసారి తీపించు, ఒకసారి గడ్డి మందు కొట్టినాము, ఒకసారి కలుపు తీపి, గడ్డి మందుకు 2-3 వేలు అయితే కలుపు తీపిస్తానికి ఒక 4-5 వేలు ఎకరానికి. సో ఇట్లా మొత్తం ఒక 40-50 వేలు ఎకరానికి ఖర్చు వచ్చింది. మరి ఇప్పుడు పంట అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఈ హార్వెస్టింగ్ కూడా ఖర్చు అవుతుంది కదా, మళ్ళీ అవును ఖర్చు. దానికి ఎంత అయితే ఉండొచ్చు ఒక ఎకరాకి? దానికి ఒక 20-30 కూలీలు అంటే 3-4 వేలు అయితే దానికి, ఎకరాకు ఒక 4-5 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. సో ఇట్లా 50,000 రూపాయలు ఖర్చు పెట్టి పంట సాగు చేస్తే మరి ఎంత పంట దిగుబడి వచ్చే అవకాశం ఉంది? మార్కెట్ పైన ఆధారపడి ఉంది. ఫస్ట్ దిగుబడి ఎంత వచ్చే అవకాశం ఉంది మనకు? దిగుబడి 4-5 క్వింటాల్ వస్తుంది ఎకరానికి, 4-5 క్వింటాల్ వస్తుంది. ఇది ఉల్లిగడ్డ సీడ్, సీడ్ ఆవాలాగా సన్నగా ఉండేది పంటను బట్టి 4-5 క్వింటాల్. అదే ఈ కండిషన్ ఇట్లనే ఉండి మంచిగా ఉండి లాస్ట్ దాకా ఫైనల్ గా వస్తే మనకు 5 క్వింటాల వరకు. అదే అదే 5 క్వింటాల్ వస్తే మార్కెట్ లా జనరల్గా ఏం రేట్ పోతుంది అంట కనుక్కున్నారా మీరు ఎక్కడైనా? కనుక్కున్నాం. ఇది రేటు తటిష్టంగా ఉండదు, 10,000 నుంచి 40,000 దాకా కూడా, 30-40,000 క్వింటా రేటా మీరు చెప్పి? క్వింటా రేటు 10,000 నుంచి 30-40,000 కూడా పోతుంది. 10,000 ఉండొచ్చు, 40,000 బాగా డిమాండ్ ఉంటే 30,000 ఉండొచ్చు, 40,000 కూడా, 100 రూపాయల కేజీ ఉండొచ్చు, 4-5 వందలు కూడా ఉండొచ్చు. ఏది ఒక కేజీ సీడ్ 100 రూపాయల ధర వాళ్ళకొచ్చు, 500 రూపాయలు కూడా పోవచ్చు, అది మాక్సిమం పోతే మినిమం 100 కూడా రావచ్చు. రావచ్చు 100 వచ్చిందంటే మనకు 5 క్వింటాల్ అయినా కూడా 50,000 వస్తాయి, మనం పెట్టిన పెట్టుబడి అక్కడికక్కడికే వచ్చి వస్తుంది. లేదు ఇంకా కొంచెం బెనిఫిట్, అదే ఒక 400 తగిలితే మాత్రం మంచి లాభం, మంచి లాభం. కనీసం 200 తగిలితేనే కొంచెం ఏదో పెట్టిన పెట్టుబడికి అక్కడికక్కడికి కొద్దిగా లాభం వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది మరి, ఫస్ట్ టైం సాగు చేసినారు కదా, చేసే విధానం సేద్యం ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పుడైతే ఓకే ఉంది, మనకు హార్వెస్టింగ్ చూస్తే ఎంత వస్తుంది అని తెలుస్తే రేటును బట్టి మనకు లాభం నష్టం అనేది తెలుస్తుంది. ఇప్పుడైతే క్రాప్ ఓకే ఉంది, వేరే వాళ్ళ దగ్గర చూసినాం మన క్రాప్ బాగానే ఉంది. బాగానే ఉంది, వేరే వాళ్ళు చూసినారు మీది కూడా చూసినాం, వాళ్ళకంటే మన క్రాప్ మంచిగా ఉంది, వాళ్ళదానికంటే బాగుంది, బాగుంది. అదే ఇంకొక 10-15 రోజులు అయితే కానీ మనకు ఎంత దిగుబడి వచ్చేది ఏమనేది అప్పుడు తెలుస్తుంది. ఓకే, ఎక్కడ ఉంది మరి? అదే ఫస్ట్ టైం వేస్తారు కాబట్టి ఇంకా అనుభవం రావాలి. మరి ఎక్కడ అమ్ముతారు అంటే ఈ పంట ఎవరు కొంటారు ఎక్కువ? కర్ణాటకలో తీసుకుంటారు దీన్ని, కర్ణాటకలో తీసుకుంటారు, కర్ణాటక వాళ్ళే వచ్చి తీసుకుపోతారు, లేకపోతే చిన్న రైతులు కూడా తీసుకుంటారు, రైతులకు విత్తనం వేసుకునే వాళ్ళు కూడా తీసుకుంటారు. రైతులు మరి చాలా మంది సీడ్ పెడతారా లేదంటే ఉల్లిగడ్డ గడ్డలు తీసి పెడతారా? లేదు, వాళ్ళు ఏం చేస్తారు, ఒక బెడ్ తయారు చేసి దానిపైన ఇత్తనాలు చల్లి మళ్ళీ నర్సరీ చేసి మళ్ళా ప్లాంటేషన్ చేసుకొని తీసుకొని అక్కడ వేరే పెద్ద పొలంలో పెట్టుకుంటారు. ఓకే ఓకే, మామూలుగా మనం కొంతమంది ఏం చేస్తారంటే పల్సగా చల్లి అట్లా వదిలిపెట్టేస్తారు, డైరెక్ట్ చల్లేసుకుంటారు అట్లా కూడా భూమి మీదనే. వాళ్ళకి చల్లే తీరు తెలిసి ఉంటే, అనుభవం ఉంటే దాన్ని అట్లా కూడా చల్లుతారు, లేదంటేనేమి దీన్ని ఒక తక్కువ ప్లేస్ లో చిక్కగా చల్లుకొని తీసుకొని మళ్ళీ నాటుకుంటారు, అట్లా కూడా తీసుకోవడానికి. ఓకే రైట్, ఇది రైతు తాటి చెట్టు మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నది. వీళ్ళు తొలిసారి ఈ ఉల్లిగడ్డ విత్తనాలు సాగు చేస్తున్నారు, సుమారు 10 ఎకరాల భూమిలో ఈ పంట వేశారు. గతంలో టమాటా వంటి కూరగాయల పంటలు ఎక్కువగా సాగు చేసేవాళ్ళం, విల్ట్ సమస్య వచ్చి పంట దిగుబడి పెద్దగా రావడం లేదు, ఎక్కువ రోజులు కూడా పంట దిగుబడి రాకపోవడం వల్ల ఆ పంటలన్నీ కూడా ఆపేసి
ఈ ఉల్లిగడ్డ పంట విత్తనాలు సాగు చేయడం అనేది మొదలు పెట్టామని చెప్పారు. నాకు తెలిసిన ఫ్రెండ్స్ మిత్రులు కొంతమంది సాగు చేస్తుంటే వాళ్ళ అనుభవాన్ని తెలుసుకొని ఈ పంట వేశాం. గతంలో కూడా ఉల్లిగడ్డ సాగు చేసిన అనుభవం అయితే లేదు అనేది రైతు చెప్తా ఉన్నారు. మొత్తంగా ఈ ఉల్లిగడ్డ విత్తనాలు సాగు చేయడం కోసం ఇప్పటి వరకు ఒక్క ఎకరంలో 40,000 నుంచి 50,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఇందులో ప్రధానమైన పెట్టుబడి ఉల్లిగడ్డ విత్తనాలు తెచ్చుకోవడానికి, ఉల్లిగడ్డ తీసుకొచ్చి వేసుకున్నామని చెప్పారు. సన్న ఉల్లిగడ్డ కర్ణాటక ప్రాంతం నుంచి తెప్పించామన్నారు. ఒక ఎకరంలో సుమారు 10-12 క్వింటాల వరకు విత్తనం అవసరం పడింది. దానికోసం 14 క్వింటాల వరకు పడింది. దానికోసం ఒక 10-12 వేల రూపాయల వరకు ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది. దాని తర్వాత అంతకుముందు దుక్కి సిద్ధం చేసుకోవడానికి ఒక 5,000-7,000 రూపాయల వరకు ఖర్చు వచ్చింది. దుక్కి ఎరువులు అయితేనేది 1-2 సార్లు కల్టివేటర్ వేసుకొని బోదెలు పోసుకోవడం కోసం అయితే ఇది ఖర్చు అయింది. తర్వాత డ్రిప్లో కొన్ని రకాల ఫర్టిలైజర్స్ ఎప్పటికప్పుడు ఇచ్చుకోవాల్సి వస్తుంది. పురుగు మందులు అయితే ఏమీ స్ప్రే చేయలేదు. ఎందుకంటే ఇందులో చాలా వరకు మనం కూడా గమనించవచ్చు, విజువల్స్ చూస్తుండొచ్చు, తేనెటీగలు చాలా వస్తున్నాయి. వాటికి డ్యామేజ్ అవుతుంది, వాటికి చనిపోయే ప్రమాదం ఉంటుందన్న ఉద్దేశంతో వాటిని తీసుకోలేదు. ఎందుకంటే ఈ ఉల్లిగడ్డ విత్తనం సాగు అనేది ముఖ్యంగా పూల నుంచి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా తేనెటీగల వంటివి వస్తేనే, పరపరాగ సంపర్కం జరిగితేనే ఎక్కువ దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. సో వీళ్ళు మొత్తం 3 వరుసలుగా వేసుకున్నారు ఒక్కొక్క బోదె మీద. బోదెకు మధ్యన 5 అడుగుల దూరం తీసుకున్నారు. మధ్యలో ఒక వరుస అటు ఇటువైపు 3 వరుసలుగా వేసుకున్నారు. ఒక్కొక్క వరుసకు మధ్యన 6 నుంచి 8 అంగుళాల ఇంచుల దూరం తీసుకొని వేసుకున్నారు. సో ఇట్లా ఒక చెట్టుకు మధ్య మాత్రం 1 ఫీట్ 1 అడుగు దూరం తీసుకొని దీన్ని వేసుకున్నారు. ఇప్పటికే 3 నెలలు పూర్తయిందని చెప్పారు. డిసెంబర్ తొలి వారంలో వేసుకున్నారు. జనవరి పూర్తయింది, ఫిబ్రవరి పూర్తయింది, మార్చి మొదటి వారంలో ఉన్నాం కాబట్టి 3 నెలలు పూర్తయింది. ఇంకా 10-15 రోజులు ఈ పంటను పెంచితే దీని నుంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ పూలు లావుగా అయ్యాయి కదా, మొత్తం 2-3 సార్లు దీన్ని హార్వెస్టింగ్ చేయాల్సి ఉంటుంది అంటున్నారు. ముందుగా పూత కంప్లీట్ అయిపోయిన ఒక పువ్వుని కట్ చేసుకొని అట్లా ఏవేవైతే సైజుకి వస్తాయో వాటిని కట్ చేసుకోవాలి. ఇట్లా 2వసారి 3వసారి కూడా చేయాల్సి ఉంటుందనే చెప్తున్నారు. దానికోసం కూడా కలుపుకుంటే ఒక 50-55 వేలు 60 వేల రూపాయల వరకు రైతుకు పెట్టుబడి ఖర్చు అయ్యే అవకాశం ఉంది హార్వెస్టింగ్ పూర్తయ్యే వరకు. వచ్చిన తర్వాత ఈ పూలన్నీ కూడా, ఈ విత్తనాలన్నింటినీ కూడా సన్నగా ఆవాల మాదిరిగా ఉండే ఉల్లిగడ్డ విత్తనాలు వస్తాయి ఈ పూల నుంచి. వాటి ధర మార్కెట్లో ఒక్కోసారి కేజీ 100 రూపాయలు ఉండే అవకాశం ఉంది. 100 నుంచి 200, 300, 400, 500 రూపాయల వరకు కూడా ఒక్కోసారి డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు వచ్చే అవకాశం ఉంది. 100 రూపాయల వరకు మాత్రమే ధర వెళ్తే మాత్రం రైతుకు పెట్టిన పెట్టుబడి తిరిగి తీసుకోవడం కూడా అంతవరకు సాధ్యమవుతుంది. ఒక్కోసారి పెట్టిన పెట్టుబడిలోంచి కూడా ఒక 10-15 వేల రూపాయలు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. లేదు 200 రూపాయలు వస్తే మాత్రం ఒక 30,000 రూపాయలు 25,000 రూపాయలు లాభం మిగిలే అవకాశం ఉంది ఎకరం మీద. 300-400 వస్తే మాత్రం మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్న అంచనాలు వారు ఉన్నారు. వారికి కూడా ఇంకా అనుభవం అయితే లేదు, ఇది తొలిసారి వేశామని చెప్పారు. కాబట్టి వాళ్ళకి పంట పూర్తయితేనే ఎంత దిగుబడి వచ్చింది, మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయనే విషయం తెలుస్తుంది. ఒకేసారి వచ్చిందని కూడా ఎవరం అంచనా వేసుకోవడానికి, ఇదే ఎప్పుడు స్థిరంగా వస్తుందా అంటే అది కూడా ఎవరు ఎక్కడ గ్యారంటీగా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఈసారి 400 వచ్చి బాగా లాభం వస్తే మళ్ళీసారి కూడా ఇదే 400 ధర పలుకుతుందా అంటే అది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఎక్కువ ప్రాంతాల్లో ఉల్లిగడ్డ పంట సాగు చేస్తున్న ప్రాంతాల్లో పంట దిగుబడి వచ్చే విధానాన్ని బట్టి, నెక్స్ట్ ఇయర్ వేయాలనుకునే రైతుల సంఖ్యను బట్టి ఎప్పుడైనా ఉల్లిగడ్డ విత్తనాల ధర ఆధారపడి ఉంటుందనే విషయాన్ని కూడా మిగతా వాళ్ళు గమనించాలని తెలుగు రైతుబడి సూచిస్తుంది. మనం మరొక వీడియోలో మరొక పంట సాగులో అనుభవం కలిగిన రైతుతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. నమస్కారం.